అందరికీ నమస్కారం. ఇప్పుడు పిల్లల్లో ఉండే పెద్ద సమస్య ఏంటంటే మట్టి తిన్నాం, సుధ తిన్నాం, చాక్ పీసులు ఇలాంటివి తినేస్తుంటారు, పెన్సిళ్ళు గోడని కొలుక్కొని తినేస్తుంటారు. వాళ్ళు డాక్టర్ తీసుకెళ్తే చెప్తారు, వాళ్ళు ఐరన్ లోపం ఉంది, కాల్షియం లోపం ఉంది, ఐరన్ టానిక్లు, కాల్షియం ట్యాబ్లెట్లు అలవాటు చేస్తారంట. సో ఏంటంటే అవి వేసిన ఇంకా జీవితాంతం వేస్తూ ఉండాలి. వేసిన చేప బాగుంటుంది, ఆపేస్తే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, ఆ డిఫిషియన్సీ మొదలైపోతుంది. అయితే ఇప్పుడంటే కాల్షియం ట్యాబ్లెట్లు ఐరన్ ట్యాబ్లెట్లు వచ్చి మరి పూర్వం చేసేవారు మన పూర్వీకులు, అప్పుడు పిల్లలు అప్పుడు కూడా అందరికీ ఆ డిఫిషియన్సీ ఉండేది. అప్పుడు కూడా పిల్లలు మట్టి తినేవారు, చాలా శుద్ధ తినేవారు అయి ఉండేవి. అప్పుడు ఏంటంటే అవి మానిపించడం కోసం మళ్ళీ ఒక కాల్షియంలో ఐరన్లు పట్టకుండా సహజసిద్ధంగా ఒక శాశ్వత పరిష్కారం చేసేవారు. దానికి ఏం చేసేవారంటే పొడపత్ర, ఇది పొడపత్ర ఆకు, జిమ్నిమస్ లివిస్టర్ అంటారు, మేష శృంగి అని పిలుస్తారు సంస్కృతంలో. మామూలుగా అయితే పొడపత్రి అనేది అందరికి తెలిసిన పేరు, ఎవరైనా ఈ పేరు తెలియని ఎవరు లేరు. ఈ పొడపత్రాకు రసం, పొడపత్రాకు నూరి ఆకు రసం రసం నాలికి రాసేవారు. పొడపత్రాకు రసం నాలికి రాసేవారు అంట. నాలికి రాస్తే ఆ నాలికి రాయడం వల్ల ఆ టేస్ట్ తెలియదు వాళ్ళకి, కాసేపు టేస్ట్ పెట్టని పడుకుంటారు అనమాట. ఆ టేస్ట్ తెలియకపోవడం వల్ల ఏం తినాలకి ఆ మట్టి తిన్నా సరే ఇసుకనే వెళ్ళిపోతున్నారు, అందుకని ఇంక తినం మానేసేవారు. అయితే ఈ మానేయడం కూడా ఒక సైంటిఫిక్గా జరిగే లోపల పూర్వం ఏంటంటే చక్కగా ఆకు రసం రాసేవారు, రాస్తే ఒక 10 రోజులు 20 రోజులు 40 రోజులు రాస్తే మానేసేవారు, ఇంక తిన్న మానేసేవారు. ఎప్పుడు జీవితంలో మడి తినేవారు కాదు, జీవితంలో సొద్దు తినేవారు కాదు, జీవితంలో కాల్షియం లోపం కానీ ఐరన్ లోపం ఉండేది కాదు. ఎందుకంటే ఈ ఆకు రసం రాయడం వల్ల రసం లోపలికి వెళ్ళి ఇదేం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ ఆకు రసం లోపలికి వెళ్ళి ఏం చేసేదంటే అసలు ఎందుకు వచ్చింది ఐరన్ లోపం, కాల్షియం లోపం, తన జీర్ణ వ్యవస్థ సరిగా లేనప్పుడు తినే ఆహారంలో ఉన్న కాల్షియంని ఐరన్ని బాడీ తీసుకోవట్లేదు, బాడీకి అబ్జర్వ్ అవ్వట్లేదు, అవకుండా అది మోషన్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేయాలి మనం? బయట నుంచి ఐరన్ కాల్షియం, ఇప్పుడైతే మనం ఐరన్ కాల్షియం ఇస్తున్నాం, కానీ పూర్వం చేసేవారు ఈ ఆకు రసం రాయడం వల్ల ఆ జీర్ణ వ్యవస్థ మళ్ళీ సరి ఆహారంలో ఉండే కాల్షియంని ఐరన్ని తీసుకుని శరీరానికి అందేలా చేసేది అనమాట. ఎప్పుడు ఆ సిస్టమ్ పాడవకుండా ఉండేది. కాబట్టి జీవితంలో ఎప్పుడు వాళ్ళకి ఐరన్ లోపం, కాల్షియం లోపం లేదు. 100 ఏళ్ళు వచ్చినా ఎవరు కాల్షియంలో ఐరన్లు మింగలేదు. ఇదేంటంటే ఇది ఏదో టెంపరీ పరిష్కారం కాకుండా శాశ్వతంగా ఒక సైంటిఫిక్గా పరిపూర్ణ పరిష్కారం అనమాట. అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మూలాన్నిలోంచి ఆ సమస్యని పరిష్కరించేది అనమాట. అంత సింపుల్గా ఉండేది. అయితే పొడపత్రాకు పచ్చాకు దొరికితే, పచ్చాకు అయితే చాలా బాగా పనిచేస్తుంది. పచ్చాకు దొరకనప్పుడు ఎండిది, ఎండి పౌడర్లు అమ్ముతారు, అవన్నీ కల్తీ ఏమి ఉండవు, బాగానే ఉంటాయి. ఆ ఎండాకు పొడి వాటర్లో కలిపి నాలికి రాయండి. జస్ట్ చిటికెడు పొడి, కొంచెం నీళ్ళు, నాలుగు తడిచేలాగా అంతే, అది ఊసేసిన పర్లేదు. అయితే పచ్చాకు రసం అయితే ఒక 20 రోజులు రాయండి, రోజు రాస్తే శాశ్వతంగా మట్టి తిన్న ఏమనేస్తారు. పచ్చాకు దొరకనప్పుడు ఎండి పొడి, ఎండాకుల పొడి అమ్ముతారు బజార్లో, పొడపత్రాకు పొడులు, ఆ పొడి చిటికెడు వాటర్లో కలిపి నాలికి రాసి అలా 40 డేస్ రాయండి. రాస్తే శాశ్వతంగా ఈ మట్టి తిన్నం, ఈ శుద్ధ తిన్నం మానేస్తారు. వాళ్ళకి ఎప్పటికీ ఐరన్ డిఫిషియన్సీ, కాల్షియం డిఫిషియన్సీ ఉండదు. ఇది మామూలుగా ఏంటంటే ఊరికి నాటు వైద్యంలాగా అనుకున్నవాళ్ళు మనం, మట్టి తిన్నాడా అప్పుడు పొడపత్రాకు రసం రాసి తగ్గిపోద్ది అనేవారు. పొడపత్రాకు రసం రాస్తే యాకు రసం రాయడం వల్ల శాశ్వతంగా మట్టి మానేసేవారు వాళ్ళు. అలాగే పిల్లలు పాలు మాట్లాడలేదు అనుకోండి, యాకు రసం నాలికి రాసేవారు, రాస్తే వాళ్ళు పాలు మానేసేవాడు. ఏమి సైడ్ ఎఫెక్ట్ ఉండేవి కాదు, అలాగా ఒక శాశ్వతంగా పరిష్కారం జరిగేది. అలా ఇప్పుడు కూడా మనం ఈ పొడపత్రాకు రసం నాలికి రాస్తే పిల్లలు మట్టి శుద్ధ లాంటివి తినరు, కాల్షియం ట్యాబ్లెట్ ఐరన్ ట్యాబ్లెట్ వేయక్కర్లేదు. ఆ వేయడం వల్ల ఇంకా లేనిపోని ఇబ్బందులు కూడా ఉంటాయి తర్వాత. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా శాశ్వతంగా మట్టి తినడం,
క్యాల్షియం డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ పోగొట్టే ఏకైక పరిష్కారం ఈ పొడపుతురాకు రసం.